హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ షో స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్న ఒక పర్సన్ కామెంట్స్ పెట్టుతున్నారండి. టూ డేస్ నేను చూస్తున్నాను. ఏంటి అంటే, మీరు వీడియోస్ చేయకండి, మీకేం తెలియదు అని అంటున్నారు. నాకేం తెలియంది అన్ని కామెంట్స్ వస్తున్నాయా బ్రదర్? ఏమనుకుంటున్నా మీరు నా గురించి అసలు? అండ్ నిజంగా నాకు తెలియకపోతే అన్ని కామెంట్స్ రావు. అంతమంది ఆడియన్స్ మా ఛానల్ని ఆదరించరు. అండ్ మీకు నిజంగా తెలిస్తే వీడియోస్ మీ ఛానల్లో పెట్టుకోండి. అంతేగాని కామెంట్ చేసేటప్పుడు మీకు నిజంగా తెలిస్తే మీరు వీడియోస్ చేసుకోండి, మీరు మీ ఛానల్లో ప్రమోషన్ చేసుకోండి. అంతేగాని కామెంట్స్ చేసేటప్పుడు మీకు తెలియదు అంటే నీ మీకేం తెలుసో నాకు తెలియదు. బట్ పద్ధతి కాదు బ్రదర్, నిజంగానే చెప్తున్నాను. ఎందుకంటే సీరియస్గా మొన్న కూడా చూశాను, ఒక ఫోర్ డేస్ బ్యాక్ కూడా నేను పేరు చెప్పాలా వద్దా అంటే చెప్పను. కానీ బట్ మీరు చెప్పాను, మీ ఛానల్ని చూశాను, మీ ఛానల్ ఎంత ఇదిగా ఉందో నాకు అర్థమైంది. ఫోర్ డేస్ బ్యాక్ కూడా ఒక పర్సన్ పెట్టారనమాట. సో కామెంట్స్ పెట్టేటప్పుడు ఒకసారి ఆచి తూచి పెట్టండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తెలియని ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వను. గుర్తుంచుకోండి బ్రదర్, ఎవరైనా సరే తెలిసిన ఇన్ఫర్మేషనే మా ఛానల్లో ఉంటుంది, తెలియని ఇన్ఫర్మేషన్ మా ఛానల్లో ఉండదు. అండ్ మీకు తెలియదు మీరు చేయకండి, మీకేం తెలుసు నాకు తెలియదు, నాకు తెలుసు నేను చేస్తాను. మా ఛానల్ చూస్తే చూడండి, లేదా అంటే మీకు తెలిస్తే మీ ఛానల్లో మీ సొంతంగా పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకోసారి ఇలాంటివి కామెంట్స్ పెట్టకండి దయచేసి. ఓకే, మీరు పాజిటివ్గా ఎంకరేజ్ చేయండి, కానీ డిక్రేజ్ చేయదు. ఓకే, మీ ఛానల్లో మీకు తెలిస్తే, ఆ ఎవరో మీలో కోటీశ్వర్ల గురించి మీకు తెలిస్తే మీరు పెట్టుకోండి. ఓకే, సారీ బ్రదర్, ఏమనుకోవద్దు. నాకు నేను త్రీ డేస్ నుంచి చూస్తున్నాను నా బ్రదర్ని, అందుకే నేను డిసప్పాయింట్గా ఉన్నాను. సో అందుకే నేను చెప్పాల్సి వచ్చింది. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు షో గురించి స్టార్ట్ చేద్దాం. ఒక పర్సన్ పెట్టారనమాట, అక్క ఏంటక్క ఎన్ని ప్రాసెస్లు, నేనైతే ఆడిషన్కి అటెండ్ అయ్యాను, అంతేగా నాకు ఈగా అన్న ఫోన్ కాల్స్. సో మా ఏమనుకోవద్దు నానా, ఇప్పుడు ఆడిషన్కి సెలెక్ట్ కాగానే 14 క్వశ్చన్స్ చెప్పేసి ఆడిషన్స్కి సెలెక్ట్ కాగానే ఎమ్మటే ఫోన్ వస్తుంది, మనకి ఏదైనా లక్ ఉండాలి, ఆ లక్ ఉంటే కంపల్సరీగా వస్తుంది. అండ్ నేను చెప్పాను కదా, ఒక ఏది మన ప్రొడక్ట్ ఆశీర్వాద్, దాన్ని కూడా ఎలా చేయాలో కూడా నేను చెప్తాను ఈగర్గా. నేను నిన్న నేను షోలో ఏది ఆశీర్వాద్ సంబంధించిన దాంట్లో నేను పంపించడం జరిగింది, నాకు మెసేజ్ వచ్చింది, మాట్లాడారు. ఓకే, నేను దాని గురించి కూడా చెప్తాను. ఒక్కసారి చూడు, ఇలా కూడా ట్రై చేయి. కంపల్సరీగా నువ్వు ఆడిషన్కి అటెండ్ అయ్యగల అప్పుడు కంపల్సరీగా ఒకవేళ వస్తుందేమో అలా ఆలోచించు. ఓకే, అండ్ FFF రౌండ్ కంప్లీట్ అయిందా? ఒకవేళ మీకు ఆడిషన్ 14 క్వశ్చన్స్ తర్వాత ఆడిషన్ సెలెక్ట్ అయితే జెన్యున్గా అట్లా వెళ్తే అలా అవుతుంది. లేదు, ఈ జూమ్ యాప్ ద్వారా ఆడిషన్ సెలెక్ట్ అయితే క్వశ్చన్స్ అడిగితే దానిలో మీరు సెలెక్ట్ అయితే FFF రౌండ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సెలెక్ట్ కాకపోతే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి బ్రో. అండ్ ఇంకోటి, సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయిందా అంటే అవుతున్నాయి, కంప్లీట్ అవ్వలే, ఇంకా సెలక్షన్స్ కొన్ని కొన్ని జరుగుతున్నాయి కొన్ని కొన్ని దగ్గర. ఓకే, వాట్ ఈజ్ ద సోర్స్ మేడం? ఏమని సోర్స్ చెప్పాలి? ఇప్పుడు ఆశీర్వాద్ నడుస్తుంది కదా, సో అలా ఒకవేళ ఆ సోర్స్ ద్వారా కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, అది కూడా చెప్తాను ఎలా అంటే, అది నేను ఫేకా రియలా అని చెప్పదు, రియల్గా బండ గుద్దినట్టు నేను చెప్తాను, బండ గుద్దినట్టు నేను చెప్తాను. ఎందుకంటే నేను చేశాను, నిన్న ప్రాసెస్ నేను చేశాను, నాకు వచ్చింది. అండ్ అది కంపల్సరీగా నేనే చెప్తున్నాను, కంపల్సరీగా అది వస్తుంది, ఎలా కూడా నేను చెప్తాను. ట్రై చేయండి కదా, చేస్తే కంపల్సరీగా వస్తుంది, ట్రై చేయండి, అలా కూడా ట్రై చేయండి. అండ్ రామచంద్రరావు గారు పెట్టారనమాట, వెల్ సెడ్ మేడం, ఇన్ మై ఒపీనియన్ ఆల్రెడీ ఆడిషన్స్ అనే వాళ్ళకి ఆశీర్వాద్ కంటెస్ట్లో నో యూస్ మేడం, ఎందుకంటే ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు అగైన్ ఆడిషన్స్కి వెళ్ళాలి యాజ్ పర్ ద టర్మ్స్, అంతే కదా మేడం, కైండ్లీ గివ్ రిప్లై మేడం. ఒకటండి, ఆడిషన్కి సెలెక్ట్ కాకపోతే ఈ ఆశీర్వాద ద్వారా ఆడిషన్కి పంపియండి, అండ్ ప్రూఫ్ కూడా నేను చూపిస్తానండి, రియల్ ప్రూఫ్, ఒరిజినల్ ప్రూఫ్ నుంచి, డూప్లికేట్ ప్రూఫ్ కాదు, అది నేనే ప్రూఫ్. ఓకే, నేనే చూపిస్తాను, అలా వెళ్ళండి బ్రో. ఒకవేళ ఆ ఆడిషన్ సెలెక్ట్ కాలేదని నెగిటివ్ ఫీల్ కావద్దు, ఈ ఇట్లా ద్వారా కూడా సెలెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఇట్లా ట్రై చేయండి. పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించద్దు. అండ్
గుడ్ మార్నింగ్ మేడం, నేను ఆశీర్వాద్ కంటెస్ట్ కి 2 times పంపాను మేడం. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ చూశాను. ఈ కంటెస్ట్ లో సెలెక్ట్ అయితే మరలా రిటర్న్ టెస్ట్ వీడియో ఇంటర్వ్యూ ఉంటుంది అని టర్మ్స్ లో మెన్షన్ చేశారు మేడం. అందుకని నేను డ్రాప్ అయిపోయాను, ఎందుకంటే నేను ఆడిషన్స్ కి వెళ్ళాలి వచ్చాను మేడం. కైండ్లీ సీదా గీప్ అమ్మా, నువ్వు వెళ్ళావు కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇప్పుడు ఏదైనా కష్టపడాలి. నువ్వు ఎవరు మీలో కోటీశ్వరులో నువ్వు కనబడాలి, నేను ఫోకస్ అవ్వాలి, నేను ఎట్లయినా సరే ఆ షోలో పాల్గొనాలి, జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఇట్లా కూడా నువ్వు చెయ్యి, అది కూడా ఎట్లా చేయాలి కూడా నేనే ప్రూఫ్ అని చెప్తున్నాను, నేను చూపిస్తా ఎట్లా చేయాలో. అన్నీ క్వశ్చన్ అడిగారో కూడా నేను చెప్తాను, ఎలా పంపించాలి కూడా నేను చెప్తాను. ఓకే, అలా పంపించు, నో నెగిటివ్ ఓన్లీ పాజిటివ్, అలా అలానే అలానే ఆలోచించు. ఓకే, నో, ఓకే. అండ్ ఒకసారి స్టెప్ బై స్టెప్ చెప్పండి, అక్క క్లారిటీగా ఉంటుంది. ఈఎంకే నుండి 14 అడిగారు, ఒక ఆఫ్టర్ కాల్ వచ్చింది, అటెండ్ అయ్యాను ఆడిషన్ కి. ఈగా ఆడిషన్స్ తర్వాత జరిగే ప్రాసెస్ మొత్తం చెప్పు అక్క. ఈగా ఇంకోటమ్మా, నువ్వు 14 questions కి చెప్పావు, రిప్లై ఇచ్చావు, ఆడిషన్ సెలెక్ట్ అయ్యావు కదా. సెలెక్ట్ అయిన తర్వాత నిన్ను ఆడిషన్ ఏది మామూలుగా ఒక 20 questions ఆడిషన్స్ ఉంటాయి, దానికి నిన్ను పిలిచారా? పిలిస్తే ఆ క్వశ్చన్స్ నువ్వు కరెక్ట్ గా చెప్పావా లేదా ఒకసారి నువ్వే ఆలోచించుకు, థింక్ చేయి. కరెక్ట్ గా చెప్తే కంపల్సరీగా నీకు మళ్ళీ కాల్ వస్తుంది, ఏది మళ్ళీ ఇంకో రౌండ్ కి. ఓకే, అలా ఆలోచించు. ఫస్ట్ 14 questions లో ఆడిషన్ సెలెక్ట్ అయితే నీకు వేరే మళ్ళీ ఇంకో ఆడిషన్ కి కాల్ వస్తుంది. ఆ ఆడిషన్ తర్వాత ఫైనల్ రౌండ్ ఉంటుంది, మళ్ళీ దానిలో కొంచెం ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత వాళ్ళు కొంచెం షార్ట్ లిస్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇలా చెయ్యాలి. లేదు నువ్వు ఆడిషన్ కి అలా ఒకవేళ ఆడిషన్ సెలెక్ట్ అయ్యి ఇంకా నీకు కాల్ రాలేదంటే ఏమో జూమ్ ద్వారా రావచ్చేమో అలా అనుకోవచ్చు కదా, జూమ్ ద్వారా సెలెక్ట్ అవ్వచ్చేమో అలా అనుకోవచ్చుగా. అలా ట్రై చేయమ్మా, నో డిసప్పాయింట్, నో నెగిటివ్, ఓన్లీ పాజిటివ్ థింకింగ్. ఓకే, అండ్ నాకైతే నో కాల్ సెల్ఫీ దిగి కన్ఫర్మ్ గా పెట్టాలా లేక అవసరం లేదే, నేను చెప్తాను బ్రో. ఇప్పుడు ఎలా చెప్తాను, ప్రూఫ్ నేనే చూపిస్తాను, ప్రూఫ్ నేనే. ఓకే, అది నేను చెప్తాను. హాయ్, నేను 18th April రిటర్న్ టెస్ట్ కెమెరా ఆడిషన్స్ వేరే కంప్లీట్ అండ్ ప్రెసెంట్ నో కాల్ ఫ్రేమ్ ఏమి కంప్లీట్ అయినాయి కదా, ఎమ్మటే రావాలంటే రావు కదమ్మా, కొంచెం టైం తీసుకుంటారు, ఒకేసారి కాదు కదా, కొంచెం టైం తీసుకుంటారు, వెయిట్ చేయి. ఓకే, అండ్ ఇంకొకటి, అండ్ ప్రూఫ్ అన్నారుగా నాకే వచ్చింది, నేనే నేను ఏది ఆశీర్వాద్ దానికి నేనే పంపించాను ప్రూఫ్. ఓకే, అండ్ ఇంకోటి, ఈ ఆశీర్వాద్ దాంట్లో స్పాన్సర్ కి మా ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు, కేవలం ఆడియన్స్ అడిగిన కామెంట్స్ లో అడిగిన వాటికి మేము సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క యాడ్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు, స్పాన్సర్ మేము చెయ్యట్లేదు మా ఛానల్ ద్వారా. ఏంటంటే నేను ఆశీర్వాద్ది ప్యాకెట్ తీసుకున్నానండి, ప్యాకెట్ తీసుకుని సెల్ఫీ దిగాను. ఎలా అంటే ఏ చివర అటు ఇటు ఏమీ అవపడకూడదు, చివర ఏమీ అవ్వదు, కానీ ప్యాకెట్ మాత్రం ఎలా ఉండాలంటే ఇట్లా కరెక్ట్గా ఉండాలి, మొత్తం ఫుల్ ప్యాకెట్ ఉండాలి. కట్ చేసిన ప్యాకెట్తో దిగి పంపేయద్దు, ఫుల్ ప్యాకెట్ ఏది ప్యాక్ అయి ఉంటుందిగా, ఫుల్ కొత్తగా ఉంటుందిగా ప్యాకెట్, ఆ ప్యాకెట్తో దిగి మొత్తం అవపడాలి, ప్యాకెట్ మొత్తం అవపడాలి, ప్యాకెట్ మొత్తం సెల్ఫీ దిగి మీరు అవపడాలి. క్లారిటీగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. ఉండినాక నేను ఫోన్ నెంబర్ చెప్పాను కదా, ఆ ఫోన్ నెంబర్కి ఏ డిస్క్రిప్షన్లో ఇది ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ సెల్ఫీ దిగుతారు కదా, ఆ ప్యాకెట్ పట్టుకొని సెల్ఫీ దిగినాక కరెక్ట్గా ఉండాలి, సెల్ఫీ క్లియర్గా ఉండాలి. దిగినాక ఆ ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్కి రింగ్ ఇవ్వండి. సెల్ఫీ దిగంగానే సంబరం కాదు, రింగ్ ఇవ్వండి. రింగ్ ఇస్తే మీకు ఆశీర్వాద్ అని వాట్సాప్కి వస్తుంది, వచ్చినాక అప్పుడు మీ సెల్ఫీ పంపించండి. సెల్ఫీ పంపించినాక ఏమడుగుతారంటే, నాకు నేనే ప్రూఫ్ అండి, ఏమడుగుతారంటే, డియర్ పార్టిసిపెంట్ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆశీర్వాద్, ఎవరు మీలో కోటీశ్వరులు ఈఎంకే కంటెస్టెంట్స్, అండ్ చూజ్ లాంగ్వేజ్ అని అడుగుతారు, తెలుగు ఇంగ్లీష్ అని ఉంటుంది, తెలుగు క్లిక్ చేయడం జరుగుతుంది. మీ సెల్ఫీ చెల్లుతుందా లేదా కూడా అక్కడ తెలుస్తుంది, మీ సెల్ఫీ చెల్లుతుందంటే చెల్లుతుంది, చెల్లదు అంటే చెల్లదు, చెల్లుతుంది అంటే టిక్ మార్క్ వస్తుంది, చెల్లదు అంటే రాంగ్ మార్క్, ఇంటూ మార్క్ వస్తుంది. ఓకే, అండ్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారండి, ఏమని అడిగారంటే, మన సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం ఏది అని ఇచ్చారండి. నాకు 4 options ఇచ్చారు, మాట్లాడలేదు, నాకు వాట్సాప్కి ఇచ్చారు, ఏది ఫోన్ నెంబర్కి రింగ్ ఇచ్చాను కదా, సెల్ఫీ పంపించాను కదా,
తెలుగు ఇచ్చాను క్లిక్ చేసుకున్నాను కదా నాకు క్వశ్చన్ ఇచ్చారు ఏమని ఇచ్చారంటే మన సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం ఏదని ఇచ్చారు ఇస్తే ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు నాకు బుధుడు మార్స్ శుక్రుడు భూమి ఈ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు అండ్ ఎట్లా అంటే ఏబీసీలు కాదు 1 2 3 4 అలా ఆప్షన్స్ ఇచ్చారు 1 బుధుడు 2 మార్స్ 3 శుక్రుడు 4 భూమి అని ఇచ్చారు అండ్ చూసేసి నేను 1 బుధుడు అని రాయదు 1 అంటే మీ ఆన్సర్ 1 అయితే 1 2 అయితే 2 అలా ఇస్తే 1 అని ఇచ్చాను ఇవ్వంగనే నాకు నెంబర్ 1 ఆన్సర్ ఇవ్వంగనే మీ ప్రతిస్పందన రికార్డ్ చేయబందని ఇవ్వడం జరిగింది అండ్ మీరు ఇప్పుడు ఆశీర్వాద్ అడ్వాంటేజ్ గెలుచుకున్న రేస్ లో ఉన్నారు ధన్యవాదాలు అండ్ దయచేసి మీ పూర్తి పేరు చిరునామా కూడా అక్కడ ఇస్తారండి వాళ్ళ మెసేజ్ వస్తుంటుంది అప్పుడు ఏం చేయాలంటే మీ ఇంటి అడ్రస్ అండ్ పిన్ కోడ్ కరెక్ట్ గా రాయాలి ఇంటి అడ్రస్ కూడా కరెక్ట్ గా రాయాలి అయిపోయిన తర్వాత పిన్ కోడ్ కరెక్ట్ గా రాయకపోతే మీకు ఒకసారి మరి సరి చూసుకోండి అని కూడా మనకి మెసేజ్ రావడం జరుగుతుంది ఒకవేళ తప్పు అయితే అట్లా వెళ్తారనమాట అట్లా వెళ్ళిన తర్వాత ఏమనుస్తుందంటే ఆశీర్వాద్ యొక్క ఎవరు మీలో కోటీశ్వరులు ఈఎంకే పోటీలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మీరు విజేతగా ప్రకటించబడితే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఫలితాలను తనిఖీ చేయడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి అని ఇచ్చారు www.ashirvadadvantage.com అని టీసీకి వర్తిస్తే చాట్ విండోలో ఆశీర్వాద్ కీవర్డ్ పంపడం ద్వారా మళ్ళీ మీరు పాల్గొనవచ్చు అని అంట అనమాట అక్కడ లింక్ వస్తుంది కదా మీకు వాట్సాప్ దాంట్లో లింక్ క్లిక్ చేస్తే సెర్చింగ్ అండ్ నో అని వస్తుంది సెర్చింగ్ లో ఏంటంటే విన్నర్ అని ఒకసారి క్లిక్ చేసి మీ ఫోన్ నంబర్ సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మీరు విన్నర్ అయ్యారా లేదా అని ఎమ్మటే తెలియదండి కొంచెం టైం తీసుకుంటుంది అట్లా మీకు తెలుస్తుంది నేనే ప్రూఫ్ నేను అప్లై చేయడం జరిగింది ఏది ఈ దీనికి ఎవరో మీలో కోటీశ్వరులు ఆశీర్వాద్ దానికి నేనే ప్రూఫ్ ఓకే నేనే చెప్పాను కదా ఇదేమన్నా చెప్తా నేను అంటే మా ఛానల్ తప్పుగా చెప్తుందా చెప్పట్లే కదా మీకు వీడియోస్ అయితే నచ్చుతున్నాయి కదా సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను క్లారిటీగా చెప్పాను కదా ఏం చెప్పాను ఫస్ట్ సెల్ఫీ దిగాలి దిగి నెంబర్ తెలుసు కదా ఐడియా ఉంది కదా డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను నెంబర్కి ఫోన్ చేయాలి అండ్ సెల్ఫీ దిగడం అంటే ఉట్టి దిగడం కాదు ఆ యొక్క ప్యాక్ తో ప్రొడక్ట్ ఆశీర్వాద్ ప్రొడక్ట్ కరెక్ట్ గా ప్యాక్ తోనే మంచి ఒరిజినల్ ప్యాక్ తోనే సెల్ఫీ దిగాలి ఈ చివర్లో ఏ రంగులు అద్ది ఇవ్వద్దు పంపించద్దు సెల్ఫీ ఓకే అండ్ పంపించిన తర్వాత మిస్ కాల్ ఇవ్వండి మీరు మిస్ కాల్ వస్తే మీకు వాట్సాప్ వస్తుంది ఆ తర్వాత ప్రాసెస్ చెప్పాను అలా చెయ్యండి ఓకే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మానద్దు ఇలా చేయండి నేనే ప్రూఫ్ నేను ఆ యొక్క షోలో ఆ యొక్క పార్టిసిపెంట్ దాంట్లో నిన్న నేను పాల్గొన్నాను నాకు ఈ విధంగా అడిగారు ఓకే సో బ్రదర్ చూసారు కదా మీకు ఇది కంక్లూజన్ అర్థమైందనుకుంటా ఎవరైతే వీడియోస్ చేయొద్దు అని ఒక ఎవరైతే ఇచ్చారు నాకు ఇంకో పర్సన్ కూడా ఇచ్చారు బ్రో మీ పేర్లు చెప్పలేదు దయచేసి మీకు వీలైతే మీకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ మీరు పెట్టుకోండి కామెంట్ చేసేటప్పుడు మేమే మీ వీడియోస్ కింద ఇలా పెడితే ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి థ్యాంక్ యూ అండ్ ఎవరు మీలో కోటేశ్వర్ల నుంచి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను చూస్తూనే ఉండి మా అతి టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మానదు థ్యాంక్ యూ